ఒక్కరోజుగా తెలంగాణ కోసం పోరాటం చేయకుండా, ఒక్కరోజుగా తెలంగాణ కోసం మాట్లాడకుండా, ఈ రాష్ట్ర ఏర్పాటులో నీ భాగం లేకుండా, నీ కష్టం లేకుండా, నువ్వు నిలబడకుండా, నువ్వు అనకుండా, జై తెలంగాణ అనకుండా, ఏమి మాట్లాడకుండా వచ్చిన ప్రోడక్ట్ వెతకపోయినట్టుగా నువ్వు ఎవరో కష్టంతో సాధించి పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నువ్వు సీట్లో కూర్చున్నావు. నువ్వు మాకు అవసరమా అని నేను అడుగుతున్నా ఈరోజు. నీలాంటి వేదవాళ్ళు, నీలాంటి వాళ్ళు, నీలాంటి తెలంగాణ ద్రోహులు ఈరోజు మనకు అవసరమా అని అడుగుతున్నా. కనుక మీరందరూ కూడా ఆలోచించండి, మీ ఓట్లతో గెలిచి వేరే పార్టీ పోయిన వ్యక్తిని, మీ కష్టంతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చి కూర్చున్న వ్యక్తిని క్షమించకూడదు, మళ్ళీ ఆయనను సీట్లో కూర్చోనియకూడదు. అటువంటి వ్యక్తులు మనకు అవసరం లేదు. చెరువులు అమ్ముకున్న వ్యక్తులు, చెరువులు కబ్జా చేసిన వ్యక్తులు మళ్ళీసారి అవకాశం ఇవ్వకండి. మీకోసం ఎప్పుడు అందుబాటులో లేని వ్యక్తుల్ని గురించి మీరు ఎప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక మంచి నాయకత్వం కావాలి, మీ పిల్లలు చక్కగా ఆడుకోవాలి, మీ పిల్లలు పార్కులో తిరగాలి, మీ పిల్లలు గ్రౌండ్లో ఆడుకోవాలి. ఇక్కడ కొన్ని గ్రౌండ్లు చూస్తుంటా నేను. అదే నువ్వు కబ్జా చేసిన చెరువులు ఒక క్రికెట్ గ్రౌండ్ తయారు చేసినా బాగుంటుండే కదా అని అనుకుంటున్నాం మనం. మా పిల్లలు ఆడుకుంటుండే కదా, నువ్వు కబ్జా మా పక్కన చేసే ఉంటుంది, మా ప్రజల పక్కన చేసే ఉంటుంది, ఈ ప్రజలు ఆడుకోవడం కోసం చేసే ఉంటుంది, ఒక వ్యాయామశాల కోసం చేసే ఉంటుంది, ఒక జిమ్ కోసం చేసే ఉంటుంది, ఒక క్రికెట్ గ్రౌండ్ కోసము, ఒక కబడ్డీ గ్రౌండ్ కోసము, ఒక వాలీబాల్ కోర్టు కోసమో చేసే ఉంటాయి కబ్జాలు. అంటే చేయలేను, నీ స్వార్థానికి చేసుకున్నాను. అసలు ఆ స్లమ్లలో ఒక 200 గజాల ఫంక్షన్ హాల్ ఉన్నా సరిపోతుండే ముస్లిం సోదరులకు? లేదు. అన్నింటికి డబ్బులు ఇవ్వాలా? మున్సిపాలిటీ ఫంక్షన్ హాల్ లేవు. కనుక వాటి కోసం మనం ఆలోచిద్దాం. స్కూల్ వెళ్దాం, గవర్నమెంట్ హై స్కూల్ వెళ్దాం, ప్రైమరీ హెల్త్ సెంటర్ వెళ్దాం. సార్ కుకట్పల్లి 100 పడకల ఆసుపత్రి కడతానంటే ఏమై ఎక్కడికి వాడి 100 పడకల ఆసుపత్రి? అంగన్వాడీ సెంటర్లు లేకుండా చేసినావు నువ్వు. ప్రజాకర్చన సమావేశానికి అల్లాపూర్కి ఎంతమంది వచ్చారో తెలుసా? ఎంతమంది వచ్చారో తెలుసా? 550 మంది వచ్చారు. 550 మంది వచ్చారు కార్ బస్సులు వచ్చిన వాళ్ళు. అలాగే మరి అమ్మ అంటున్నది కార్లలో, టూ వీలర్ల మీద, ఆటోలో వచ్చిన వాళ్ళు ఇంకా అన్నారన్న 1000 మంది కావచ్చారు అంటున్నది. నాకు తెలిసిన ఇంకా బస్సులు వచ్చిన వాళ్ళు 550 మంది. మనం ఎవరికి చెప్పలేదు, ఇక్కడ జనంలోనే రగిలిపోతున్నారు, జనం భరించలేకపోతున్నారు వీళ్ళను. నాకు ఒక వ్యక్తి చెప్పిండు, అసలు అల్లపురంలో ప్రచారం చేయకన్నా, అరే ప్రచారం చేయకుంటే మన గురించి ఎట్లా చెప్పుకోవాలా, నా గురించి ఎట్లా చెప్పుకోవాలా? ఏం చేయ, నువ్వు అవసరమే లేదు, పోయి నువ్వు గెలుస్తావు పో, ఎట్లా గెలుస్తా? అరే వాళ్ళు అంటే ఇష్టమే లేదే, గుట్లో తిరుగుతున్నారు అందరూ. అసలు దొంగలింపడి తిరగడానికి ఎవరికి ఇష్టం లేదు. ఓటు మాత్రం బరాబర్ వాళ్ళకి అగ్నిస్ట్ ఎవరు తనకి వేసేస్తారు. అగ్నిస్ట్గా ఉన్నా అని చెప్పుకో తాను, అది పేపర్లో కానీ టీవీలో కానీ ఫోన్లో కానీ చెప్పుతాను. నువ్వు తిరగడం అవసరం లేదని చెప్తున్నారు, నిజమేనా? మరి అంత వ్యతిరేకత ఉన్నారా? నిజంగా నిజంగా ఉన్నది. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ జరిగిన కబ్జాలు ఇక్కడ జరిగినాయి. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ జరిగిన ఆక్రమణలు ఇక్కడ జరిగినాయి. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ పెట్టని బెదిరింపులు ఇక్కడ జరుగుతున్నాయి. వారికి అగ్నిస్ట్ గా పోరాటం చేస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో మీరందరూ కూడా కట్టి నిలబడండి. నా గుర్తు ఏంటో మీకు తెలియజేస్తా, ఇంకో వారం 10 రోజుల్లో నా గుర్తు మీకు తెలియజేస్తా. మీ ఇంటింటికి వస్తా, మీ బస్సు పెద్ద మనుషుల ద్వారా కలుస్తాం మిమ్మల్ని. చాలా సందర్భాలు మిమ్మల్ని కలవని పరిస్థితి ఎదురైతే ఫోన్లో అయినా మాట్లాడతా. మిమ్మల్ని అందరికీ కూడా ఈ సమావేశం వచ్చినందుకు అందరూ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.